సంక్రాంతి నెల మొదలు కాగానే పల్లె ప్రాంతాల్లో ముందు కనిపించేది, గుర్తుకు వచ్చేది హరిదాసులే. వేకువజామునే గ్రామాల్లో దర్శనమిస్తూ ఇంటింటికి వెళ్ళి శ్రీకృష్ణలీలలు మధురంగా అలపిస్తూ ఉంటారు. హరిదాసుల తలపై అక్షయపాత్ర, భుజంపై తంబుర, కాళ్లకు గజ్జలు కట్టుకుని చేతిలో చిడతలు పట్టుకుని శ్రీ మద్రమరామన గోవింద హరికీర్తనలతో పాడుకుంటూ ప్రతి ఇంటి ముందు సందడి చేసే సాంప్రదాయం ఈ నెల రోజులు కనిపిస్తుంది. అయితే జీవన విధానంలో కొన్ని మార్పులు రావడం, జనాలు బిజీ బిజీ కార్యకలాపాల్లో మునిగిపోవడంతో సంక్రాంతి శోభ కళ తప్పిందని చెప్పవచ్చు. సంక్రాంతికి కనిపించే హరిదాసులు కూడా రాను రాను గ్రామాల్లో కూడా కనుమరుగవుతున్నారు. ఈ వృత్తిని స్వీకరించడానికి ఈ తరం వారు ముందుకు రావడం లేదు. దాంతో కొన్ని గ్రామాల్లో హరిదాసుల జాడ ఇప్పటికీ కనుమరుగవుతుంది. ఈ వృత్తికి దూరమై వేరే వృత్తులకు వెళుతున్నారు. పూర్వం హరిదాసులు కీర్తనలతో ఇంటింటికి నడిచి తిరిగేవారు, కానీ ఇప్పుడు హరిదాసులు కూడా కాలానికి అనుగుణంగా ద్విచక్ర వాహనాలపై స్పీకర్లతో హరినామ కీర్తనలు వినిపిస్తూ వీధుల్లో తిరుగుతూ గ్రామాల్లో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక సనాతన ధర్మ పరిరక్షణ సమితి కార్యదర్శి రెడ్డి సతీష్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఈ తరం యువతపై ఆధారపడి ఉందని అన్నారు. కొంతమంది వేర్వేరు వృత్తుల్లో ఉన్నా ఈ వృత్తిని విడవకుండా పండగ నెల పట్టడంతో గ్రామాల్లో తిరుగుతూ వారు వృత్తి ధర్మాన్ని కాపాడుతున్నారని అన్నారు. ఈ వృత్తిలో ఉన్న వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉంటే ఈ సాంప్రదాయం కనుమరుగవ్వకుండా కాపాడుకోవచ్చని రెడ్డి సతీష్ తెలియజేశారు. జై శ్రీ భద్రవారుముని గోవిందోహ పరమాపురుషారణ. సత్యనారాయణ అండి, ధనుర్మాసం ప్రారంభించిన కాడ నుంచి మేము ఇలాగా హరినామ సంకీర్తనం చేసుకుంటూ మరి వీధిలో తిరుగుతున్నామండి. నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా మా పెద్దలు మాకు నేర్పింది ఇది విధానం. మరి నడిచి తిరగలేక ఈ బండి మీద ఊరు పెరుగుతుంది కాబట్టి బండి మీద తిరగాల్సి వస్తుందండి. పాటించాలని మా యొక్క ఆశ అండి. అది తరతరంలో కూడా ఇలాగ ఎదురుకు సాగాలని మేము ఎంతగానో భక్తులందరూ మాకు సహకరిస్తున్నారండి.